రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరికాసేపట్లం మనతో జాయిన్ అవుతారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం ఒక్క పిల్లర్ కుంగితే ఇంత రాద్దాంతమ్మా మాపై పగ తీర్చుకోండి రైతులకు నీళ్లు ఇవ్వండి కాళేశ్వరం వంద అంకాల్లో మేడిగడ్డ ఒకటి చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు అంటూ రేవంత్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ మండిపడ్డ వార్తను చూస్తున్నాం భారతీయ జనతా పార్టీలో చేరిన బీబీ పాటిల్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు బీబీ పాటిల్ ఇక నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయి కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని ప్రకటన ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేస్తారా అంటూ ప్రశ్న తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే ఆ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు కేటాయించిన ఇప్పటివరకు ఐదు మాత్రమే ఖరారు చేసిన బాబు అభ్యంతరాలతో పవన్ పోటీ చేసే నియోజకవర్గం కూడా పెండింగ్లో ఉంది రాజోలు తణుకు అలాగే రాజమండ్రి రూరల్ కూడా ఎన్నికల వేళ హైదరాబాద్లో మకాం ఏమిటని పార్టీ శ్రేణులు పవన్ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది హంతకులు పాలకులుగా ఉండకూడదు ప్రజా తీర్పుతోనే తనకు న్యాయం జరుగుతుందని వివేకా హంతకులను జగన్ రక్షిస్తున్నారని కాబట్టి వైసీపీకి ఓటు వేయవద్దు అని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు వివేక కుమార్తె సునీతారెడ్డి ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సి అంతా దగా అంటూ ఆరోపిస్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన అన్న జగన్ గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి అంటూ ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఎసీ సభ్యుడు చేగొండి సూర్యప్రకాష్ కండువా వేసి పార్టీలోకి సీఎం జగన్ సాధారణంగా ఆహ్వానించారు చంద్రబాబు ఆనందం కోసం కాపుజాతి పవన్ అవమానిస్తూ ఉన్నాడని ప్రజాస్వామ్యంపై పవన్కు నమ్మకం లేదని పార్టీని సమర్థంగా నడపలేని అసమర్థుడు పవన్ కళ్యాణ్ అంటూ చేగొండి సూర్యప్రకాష్ ఆరోపించారు కట్టడి చేసేందుకే ఇరవై నాలుగు సీట్లకు పరిమితం పవన్కు బాబు సముచిత స్థానం కల్పిస్తారంటే నమ్మేదెవరు వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్కు సముచిత స్థానం కల్పిస్తాడని ఎవరు నమ్ముతారు అంటూ మాజీ ఎంపీ జోగయ్య ప్రశ్నించారు పవన్కు తన లేఖల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు అని తెలుగుదేశం పార్టీని ఒక డిమాండ్ చేశారు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ మీకు చాలా ఉపయోగపడ్డాడు కానీ ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే 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 ప్యాకేజీ స్టార్ అంటూ ఉంటే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మీరు రెస్పాండ్ అవ్వండి అంటూ టీడీపీ నాయకులకు కూడా ఆయన సూచించిన ఆ లేఖలో పేర్కొన్నారు ఇక నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేయబోతూ ఉన్నారు మంగళగిరిలో గంజి చిరంజీవి అవుట్ అనే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇవి ప్రధాన వార్తలు